బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. బోరుగడ్డ అనిల్ ని కస్టడీకి తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోపక్క దీనిపై విచారణ అయితే కొనసాగుతుంది. సుమారు గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు 3 రోజుల కస్టడీకి ఇస్తున్నట్లయితే సమాచారం. నేటి నుంచి మంగళవారం మధ్యాహ్నం వరకు ఈ కస్టడీ అయితే ఉండనుంది. పలు కీలక విషయాలకు సంబంధించి దర్యాప్తు అయితే చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలు అంశాలు కూడా దీనికి చర్చకొచ్చే అవకాశాలున్నాయి. బోరుగడ్డ అనిల్ ను వైసీపీ నేతకు బోరుగడ్డ అనిల్ కి కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. సుమారు 3 రోజుల పాటు కస్టడీకి తీసుకున్నట్టయితే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గుంటూరు కోర్టు ఆదేశాల మేరకు కస్టడీకి తీసుకున్నట్లయితే సమాచారం. అయితే దర్యాప్తులో కీలక విషయాలైతే ప్రస్తావనకు వచ్చే అవకాశాలున్నాయి. We'll be right back.
బోరుగడ్డ అనిల్ ను కస్టడీకి తీసుకున్నారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, భవాని, బోరుగడ్డ అనిల్ ని పోలీస్ కస్టడీకి అనుమతి కోరారు. 3 రోజుల పాటు బోరుగడ్డ అనిల్ కి మంగళవారం మధ్యాహ్నం వరకు బోరుగడ్డ అనిల్ పోలీస్ కస్టడీ కోరడం జరిగింది. అనుమతి కూడా ఇచ్చారు. ఈ రోజు కస్టడీకి తీసుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ వంశీ.